పవన్ కళ్యాణ్ యాడింగ్ కావచ్చు, వీటి ద్వారా ఒక నమ్మకం వచ్చాక ఎవడైనా డబ్బులు ఉన్నాడు ఎప్పుడు వస్తాడు, రేపు మనం వస్తున్నామంటే దిగుతాడు, అంతే లేదు అంటే గబక్కన వచ్చేయడాడు. సొంతగా పార్టీ ప్రేమ ఉన్నాడు ఎప్పుడైనా రెడీలో ఉంటాడు. కానీ డబ్బులు ఉన్నటువంటి వాడు రావాలంటే అవతల అందులో ఇద్దరు ముదుర్లు ఉన్నారు, ఓ పక్కన సెంటర్ లో మోడీ, రెండో పక్కన ఇక్కడ జగన్. ఇద్దరు ముదుర్లు ఉన్నటువంటి సందర్భంలో ఇద్దరిని ఢీ కొట్టడానికి డబ్బున్నోడు తెగించి రావాలంటే ఏదో ఒక నమ్మకం కావాలి. వాళ్ళకి ఆ నమ్మకం బీజేపీ తోడొస్తుంది, పవన్ కళ్యాణ్, చంద్రబాబు అన్నటువంటి పాయింట్ టైంలో అందరినీ అయోమయంలో ఉన్నప్పుడు కొట్టిపడేస్తే కథ మారుద్దు అని ఏమన్నా అయ్యి ఉండొచ్చు ప్లానింగ్. ఫైనల్ గా ఒక రకంగా ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు వేసుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కలవకపోతే వెళ్ళేలాగా, కలిస్తే ఆయన అరెస్ట్ చేసి వెళ్ళేలాగా నాకు తెలిసి ప్లాన్ బి అమలు అవుతుందేమో. ఇప్పుడు ఈ 15 మందో 20 మందో ఒకవేళ నిజంగా వాళ్ళకి సీట్లు ఇవ్వకపోతే వేరేదైతే ఇస్తామని చెప్పారు, వాళ్ళకున్న ఆప్షన్ ఉందా? వాళ్ళకి ఆప్షన్ లేకుండా చేసి అనౌన్స్మెంట్ చేశారా? అంటే టీడీపీ జనసేన విడివిడిగా ఉంటే ఏదో ఆప్షన్ అనుకున్నా, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోయారు. వైసీపీ నుంచి వెళ్తే ఖచ్చితంగా ఆ కూటమికి వెళ్ళాలి, లేదంటే బీజేపీకి వెళ్ళాలి, మరి బీజేపీ ఇంకా తేల్చలేదు, లేదంటే ఇంకా వైసీపీలోనే ఉండాలి. అలా ఆప్షన్ లేకుండా చేయడం అన్న ప్లాన్ సీయా? అట్లే లేదు, బేసిక్ గా ఆయన అయితే ప్రిపేర్డ్ గానే ముందు నుంచి చెప్తూ వస్తున్నాడు కదా, ప్రత్యేకించి అంటే వీళ్ళు కూడా మాకు రాదన్నప్పుడు చూద్దాం అనుకుని ఉండొచ్చు కదా, మాకు సీట్ రానప్పుడు అప్పుడు ఆలోచించుకుందాం. నెక్స్ట్ తెలుసు, ఆల్రెడీ అవతల కూడా ఎత్తుక్కుని ఉండుంటారు కొంతమంది, ఆల్రెడీ టచ్ లో ఉన్నారని చెప్తున్నారు కదా. ఆల్రెడీ అక్కడ ఆ నియోజకవర్గంలో ఖాళీ ఉండి ఉండాలి. ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్, జనసేన బలమైన క్యాండిడేట్ ఉంటే అప్పుడు ఎవరు, అలాంటి వాళ్ళు ఇక్కడే ఉంటారు. లేదు అక్కడ వాళ్ళకంటే కూడా వీళ్ళు ఆర్థికంగానూ పబ్లిక్ లో పేరుందని గట్టిగా అవతల అంటే ఇతనికంటే అవతలోళ్ళు బలహీనుడు అంటే కనుక ఆటోమేటిక్ గా వీళ్ళకి ఓకే చెప్పు ఉండాలి. లోకేష్ ను చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో ముగ్గురుతోనూ టచ్ లో ఉండడం కంటే కూడా లోకేష్ బాబుతో టచ్ లో ఉంటారు, అవసరమైతే బాబే తీసుకెళ్లి జనసేన తరపున టికెట్ ఇప్పిస్తారు. కాబట్టి ఆ రూట్ లో వాళ్ళతోనే టచ్ లో ఉంటారు, అందుకు ప్రిపేర్డ్ గా ఉంటారు. రాజీనామాలు ఉండే అవకాశం ఉంటది ఖచ్చితంగా, కాబట్టి ఎన్ని ఉంటాయని చెప్పలేం. రైట్, చూద్దాం. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది అయితే చెప్పేశారు, ఇక తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలేనా నిజంగా.